సార్. ఓకే సార్. ఈరోజు జిహెచ్ఎంసి సర్కిల్ 29 సర్కిల్ సంబంధించినటువంటి డాక్టర్ ఎన్ వెంకటరమణ గారు కంప్లైంట్ అయినటువంటి అహ్మద్ వద్ద నుండి ఆంధ్రప్రభ విలేకరి జి రామకృష్ణ ద్వారా 20,000 లంచంగా తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అతను ఈ అహ్మద్ అనేటువంటి వ్యక్తి ఓంసాయి క్యాటర్స్ నడుపుతూ ఉంటాడు. ఈ ఓంసాయి క్యాటర్స్లో ఫుడ్ లైసెన్సు లేనందుకు ఫుడ్ లైసెన్స్ అప్లై చేశారు. ఈ ఫుడ్ లైసెన్సు ప్రాసెస్ చేయడానికి మరియు ఆ క్యాటరింగ్ సర్వీస్లో హైజీనిక్ ఫుడ్ సరిగ్గా సప్లై చేయట్లేదు అని వాళ్ళని బెదిరించి 3-4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. అతను క్యాటరింగ్ సర్వీస్ని సీజ్ చేస్తామని బెదిరించడం వలన ఇతను భయపడి డబ్బులు ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన 20,000 ఫస్ట్ 60,000 అడగడం జరిగింది. దాన్ని బద్దీలాడంగా 20,000 రెడ్యూస్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఆంధ్రప్రభ విలేకరి ఇతనికి మీడియేటర్గా వర్తించి ఎన్ వెంకటరమణ గారికి ఆంధ్రప్రభ విలేకరి డబ్బులు తీసుకుంటుండగా ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రభ విలేకరి అక్కడ సురక్ష హాస్పిటల్ ముందు డబ్బులు తీసుకున్నాడు, అక్కడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. తర్వాత ఇక్కడ నుంచి ఆఫీస్కి తీసుకొచ్చాం. అతను హ్యాండ్స్ అవన్నీ కూడా మనం టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. పింక్ కలర్ రావడంతో కరెక్ట్గా డబ్బులు తీసుకున్నట్టు కేసు ఈ కేసు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వెంకటరమణ గారు కూడా డిమాండ్ చేశారు 60,000 ఇవ్వాలని ఫస్ట్ డిమాండ్ చేశారు. తర్వాత అతను మధ్యలో అంటే 20,000 తగ్గారు. ఫస్ట్ అతన్ని మీ క్యాటర్స్ సీజ్ చేస్తాము అని బెదిరించడం వలన ఈ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. నా పేరు అబ్దుల్ అహ్మద్ అండి. చెప్పండి ఏం జరిగింది. అదే మీ 10 డేస్ బిఫోర్ నా కంప్లైంట్ వచ్చిందండి, నా కాల్ వచ్చింది జిహెచ్ఎంసీ నుంచి. మీ క్యాటరింగ్ పైన కంప్లైంట్ వచ్చింది, ఒకసారి రావాలి అని. నేను వచ్చి తెలుసుకుంటే అప్పుడు ఏం చెప్తున్నారంటే మీ క్యాటరింగ్ పైన కంప్లైంట్, ఫుడ్ సరిగ్గా లేదు, ఇప్పుడు లైసెన్స్ లేదు అని కంప్లైంట్ వచ్చింది. దానికి ఎవరు ఇచ్చినారో కంప్లైంట్ ఉంటే డీటెయిల్స్ చెప్పవాలని చెప్పారు. సరే నో ప్రాబ్లం, కానీ చాలా కూడా ఏం లేదు, ఏం చెప్పలేదు. మధ్యవర్తి మీకు కాల్ చేస్తాడు, ఆయనతో కంప్లైంట్ ఆయనే ఇచ్చినారు, ఆయనతో మీరు సాల్వ్ చేసుకోండి, నాకేం పర్లేదు అని చెప్పారు. ఆ మధ్యవర్తి నంబర్ నేను ఆయన ఇచ్చినారు, నేమ్ అండ్ నంబర్. ఆయన కాల్ చేస్తే ఆయన రిపోర్ట్ ఇచ్చాను. ఆయన ఏమన్నాడు, నేనే ఇచ్చినాను కంప్లైంట్, సార్తో నేనే మాట్లాడుతున్నాను, నాకు 60,000 ఇస్తే నేను క్లియర్ చేయించేస్తాను కంప్లైంట్. తర్వాత మీకు ఫుడ్ లైసెన్స్ ఆల్రెడీ అప్లై చేశాం, దాని ఎక్నాలజ్మెంట్ కూడా ఉంది మా దగ్గర. అయితే ఆయన ఏమన్నారు, ఎక్నాలజ్మెంట్ ఏం కాదు, సైన్ ఫుడ్ లైసెన్స్ పైన సైన్ చేసేది కూడా సరే, సో మీరు డబ్బులు ఇస్తే నేను సార్తో సైన్ చేయించి ఇచ్చేస్తారు అన్నారు సార్. లాస్ట్కి 50,000 నేను రిక్వెస్ట్ చేస్తే 50,000 అన్నారు, 60 నుంచి 50 అన్నారు. ఆ 50,000 లాస్ట్ రిక్వెస్ట్ చేస్తే 20,000 కుట్టుకున్నారు సార్. ఇవాళ పొద్దున ఇచ్చాను సార్. ఏసీ వాళ్ళ ముందు ఇచ్చారా మీరు? యాక్చువల్ నేను 5 డేస్ ముందు నాకు నా ఫ్రెండ్ చెప్పాడు ఇట్లా ఏసీబీ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వస్తారు, వచ్చి హెల్ప్ చేస్తారు. నేను 4 డేస్ బ్యాక్ ఏసీబీ ఆఫీస్లో నాంపల్లి వెళ్ళి రిక్వెస్ట్ ఇచ్చాను సార్ ఇలా అయింది అని. వాళ్ళు ఏమన్నారు, ఇది కన్ఫర్మా కాదా, మేము వచ్చి ఫస్ట్ చెక్ చేస్తాము అని నాకు ఒక డివైస్ కెమెరా పెట్టి చూపించారు ఎట్లా యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ వచ్చి ఈసారి క్యాబిన్లో వచ్చి చూపించాను సార్. చూపిస్తాను కెమెరాలో ఒప్పుకున్నారు. అయితే